అండ్ దిల్ రాజ్ గారు దిల్ రాజు గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము మాకు ఫుల్ ఫన్ను మరి ఆ తర్వాత అందులో హస్బెండ్స్కి ఎలాంటి ఫ్రస్ట్రేషన్స్ ఉంటాయో ఏమిటో చూపించబోతున్నటువంటి మా ప్రొడ్యూసర్ దిల్ రాజు గారికి సాదర స్వాగతం పలుకుతూ దిల్ రాజు గారు అందరు నమస్కారం సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు చాలా కొత్త జనరేషన్ కొత్త కొత్త కొత్తగా ఆలోచిస్తూ వస్తున్న కార్తికేయ కానీ కిరణ్ అండ్ సుధాకర్ సో సో మెనీ యంగ్ జనరేషన్ వస్తున్నారు అంటే ఎక్కువ మంది అంటే నేను ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు చాలామంది అనేవాళ్ళు అన్నట్టు మీకు బ్యాక్గ్రౌండ్ లేదు కదా ఎలా అని సినిమా ఇండస్ట్రీలోకి వచ్చే వాళ్ళకు బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు టాలెంట్ ఉంటే ఆటోమేటిక్ సక్సెస్ అవుతారు ఇప్పుడు కూడా వాళ్ళు ప్రూవ్ చేస్తున్నారు అంటే ఒక అపోహ ఉంటుంది సినిమా ఇండస్ట్రీలోకి రావాలనుకున్నప్పుడు వాళ్ళు మట్టికే సక్సెస్ఫుల్గా అవుతారంటే ఇక్కడ కార్తికేయ ఫస్ట్ సినిమా ఆడకున్నా సెకండ్ సినిమా ఆర్ఎక్స్ హండ్రెడ్ది నాకు వాళ్ళ బా బాబాయ్ చిన్న టీజర్ చూపిస్తేనే చెప్పాను వెరీ ఇంట్రెస్టింగ్ ఉందని సో ఆర్ఎక్స్ హండ్రెడ్తో హీరోగా సక్సెస్ అయ్యి తర్వాత తను అంటే ఓపెన్గా ఇవాళ విలన్గా కూడా నెగిటివ్ రోల్ చేయడానికి కూడా రెడీగా ఉన్నాడు ఎస్ ఈజ్ ఏ గుడ్ ఛాయిస్ కార్తిక్ నువ్వు చూస్తుంది ఒక హీరోలాగే ఉండాలి నేను ఇలాగే చెయ్యాలని ఫిక్స్ అవ్వకు ప్రతి ఒక్క అవకాశాన్ని ఆపర్చునిటీని వాడుకుంటూ వెళ్తేనే లాంగ్ రన్ ఉంటుంది హీరో అనేది ఎప్పటివరకు మీరు సక్సెస్ అవుతారు అనేది ఓన్లీ మీరు తీసుకునే కాంటెంట్ మీద ఆధారపడి ఉంటుంది ఎందుకంటే మన తెలుగు ఇండస్ట్రీలో మన ఇండియాలోనే లేని హీరోలు ఉన్నారు అంతమంది హీరోస్ ఉన్నారు ఓన్లీ తెలుగు ఇండస్ట్రీలో అంటే ఒక ఒక అందుకు ఈజ్ ప్రౌడ్ బట్ మీ యంగ్ జనరేషన్ మీరు అన్ని రకాలుగా చేయటానికి ప్రిపేర్ వెళ్ళాలి అలాగే కిరణ్కు అదే చెప్తున్నాను ఆల్మోస్ట్ నాలుగు సినిమాలు అండర్ ప్రొడక్షన్లో ఉన్నాయి తను హీరోగా అంటే కథలు సెలెక్ట్ చేసుకుంటూ వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి మీరు చేస్తున్న ఫైట్ డెఫినెట్గా అభినందనీయం ఆల్ ది బెస్ట్ అండ్ రాజా విక్రమార్క చిరంజీవి గారి టైటిల్ ఆ మూవీలో నా ఫేవరెట్ సాంగ్ అన్నట్టు ఒక సాంగ్ అది ఎప్పటి ఇప్పటికీ నేను వింటూనే ఉంటాను ఎరె రే అని సో కొత్త ప్రొడ్యూసర్స్ అండ్ కొత్త టీమ్ ట్రైలర్ చూశాను చాలా ఇంప్రెస్గా ఉంది ట్రైలర్ చూడగానే కార్తిక్కి కాల్ చేసి చెప్పాను చాలా బాగా చేసావు అంటే తను సీరియసే కాదు మంచి హ్యూమర్ చేయగలుగుతానని ఈ ట్రైలర్లో చూస్తే అర్థమైంది డెఫినెట్గా ట్రైలర్ లాగే సినిమా ఉండాలని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్ అండ్ ఆడియన్స్ ఇప్పుడు ఇండియా మొత్తము నిన్న సూర్యవంశి రిలీజ్ అయిన తర్వాత అక్కడ రజనీకాంత్ గారి సినిమా తమిళనాడులో రిలీజ్ అయిన తర్వాత ఇందాక సాయి కుమార్ గారు చెప్తున్నట్టు ఆడియన్స్ థియేటర్స్కి వచ్చి మొత్తం ఫుల్ చేసి సక్సెస్ఫుల్గా సినిమాలు రన్ అవుతున్నాయి సో నవంబర్ ట్వెల్త్ రిలీజ్ అవుతున్న ఈ రెండు సినిమాలు కూడా సక్సెస్ కావాలని ఆశిస్తున్నాను ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ దిల్ రాజ్ గారు